నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నెల మకర రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం ఓ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणाम् त्वा गणपतिगुम्भवामहे कविम् कवीनामुपमत्स्रपस्तवम् ज्येष्ठराजं ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सेदसाधनम् శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వతి రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నెల మకర రాశి ఫలితాలు మకర వారికి ఈ ఫిబ్రవరి నెల ఆరోగ్యం బాగా ఉంటుంది ధనాదాయం బాగా ఉంటుంది అయితే ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి సంతాన సౌఖ్యం ఉంటుంది గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి బంధుమిత్రుల సమాగమం ఉంటుంది కొంత ఆనందోత్సవాలతోటి ఆనందోత్సాహాలతోటి కాలాన్ని గడుపుతారు ఓవరాల్గా పర్వాలేదు ఈ నెల ఈ నెలలో ముఖ్యమైనటువంటి మూడు విషయాలు చోటు చేసుకుంటున్నాయి ఫిబ్రవరి నెలలో ఏంటంటే కుజ రాహు యోగం పంచగ్రహ కూటమి పంచగ్ర గ్రహ కూటమి అలాగే కాలసర్ప యోగం ఇవి చోటు చేసుకుంటున్నాయి చాలా భాగం ఫిబ్రవరి నెలలో చాలా రోజులు కాలసర్ప యోగంలోనే ఉన్నాయి ఈ మూడింటి యొక్క ప్రభావము ఇదిగో ఈ అన్ని రాశులకి కూడా ఎలా ఉంటుందని మనం చెప్పుకుంటున్నాం అసలు వీటి గురించి విశేషంగా మనం అంతకితమే ఒక వీడియో ఇవ్వటం జరిగింది మీరందరూ కూడా దాన్ని వీక్షిస్తున్నారు మీ ఆదరాభిమానాలకి కృతజ్ఞ ఉన్నాయి ఈ ఇప్పుడు జనరల్గా ఈ యొక్క కాల సర్పయోగం యోగం తర్వాతనేమో ఈ పంచగ్రహ షష్ఠగ్రహ యోగములు ఇవన్నీ ఈ కలయిక ఇవన్నీ కూడా ప్రపంచంలో ఉండేటువంటి యొక్క దేశ దేశముల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది నైసర్గిక స్వరూపంలో మార్పులు ఏముంటాయి ఉంటాయి తర్వాత ప్రకృతి వైపరీత్యాలు ఏవైనా ఉంటాయా తర్వాత ఆయా దేశాల యొక్క ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి పొరుగు దేశాలతోటి వారికి ఏ విధమైనటువంటి సంబంధాలు ఉంటూ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా తెలియజెప్తాయి అయితే మనం వాటిని ఇక్కడ కూడా ఏదో రాశి ఫలితాలు చెప్పుకుంటాం కాబట్టి అంటే దేశం మనుషులు ఏ మట్టి కాదని చెప్పి నన్ను అన్నారు కాబట్టి రాశి ఫలాలు ఎలాగో చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ మూడింటి యొక్క ఫలితాలు ఆ ప్రభావం ఒక్కొక్క రాశి మీద ఎలా ఉంటుందో కూడా మనం రాశి ఫలితాల కార్యక్రమంలో ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే మకర రాశి వారికి కూడా ఇదిగో ఈ మూడింటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు మనం మన రాశి ఫలితాలు ప్రతి నెలా చెప్పుకునేదాంటూ చెప్పుకుంటూ ప్రయత్నం చేస్తున్నాం దీనికి ముఖ్యంగా పెద్ద గ్రహం అయినటువంటి గురువు గారు ఉన్నారు అంటే అన్ని 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 గ్రహాలకి ఈ మకర రాశి మీదే ఎలా ఉంటుందో కూడా మనం చెప్పుకుంటాం ఫిబ్రవరి నెల అంతా కూడా గురువుగారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు చాలా బాగా ఉంది సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఎక్కడ సంచారం చేస్తున్నారు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు చాలా బాగా ఉంది అంటే ఈ గ్రహ కూటమి మకర రాశిలోనే జరుగుతుంది కాబట్టి షష్ఠగ్రహ కూటమిలో ఈ గారు కూడా ఒకరున్నారు ఆరుగురిలో ఒక అయిన ఆయన సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశిలో చాలా బాగా ఉంది అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారము అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మా అసలు సువర్ణమూర్తి అనంగానే మనకి ఓ చాలా బాగా ఉంటుంది ఈ గురువుగారి యొక్క అనుగ్రహం మన రాశి మీద బాగుంటుందని అనుకోవచ్చు ఇంకోటి ఏమిటి అంటే ఇప్పుడు ఈ మకర ఈయన గురువుగారు ఎవరన్నమాట ధనుర్ రాశికి అధిపతి న్యాయంగా అంటే ధనుర్ రాశి ఏమవుతుంది వ్యయాధిపతి అంటే వ్యయరాశి రాశికి అధిపతి అయినటువంటి యొక్క గురువుగారు ఇప్పుడు మకరంలో సంచారం చేస్తూ ఉన్నాడు వ్యయాధిపతి మూడో తృతీయ స్థానాధిపతి అయినటువంటి వాడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అంటే విక్రమస్థానాధిపతి మీ రాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి కార్యసాధన జరుగుతుంది విజయం జరుగుతుంది చేపట్టినటువంటి యొక్క కార్యక్రమాల్లో అయితే గురువుగారు మరి అక్కడ పడ్డాడు కదండి మకర రాశిలో పడినటువంటి వాడు మనకి ఏమంత పెద్ద యోగాన్ని కలిగిస్తాడు అనేటువంటిది ఒక సంశయం ఉంటుంది అది కరెక్ట్ అయిన మాటే అయితే అంతతో మనం ఆగిపోకుండా ఇంకా కొన్ని వేరే కోణాల్లో మనం ఆలోచన చేద్దాం ఇప్పుడు ఆయన సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఆయన మంచి ఫలితాలను ఇస్తాడు అనేటువంటి ఒక నిర్ణయం జరిగింది రెండవది ఆ రాశిలోనే ఆ రాశ్యాధిపతి అయినటువంటి యొక్క శని సంచారం చేస్తూ ఉన్నాడు రాసాధిపతి అయినటువంటి యొక్క శని సంచారం చేస్తూ ఉన్నాడు ఆ శనితోటి ఈ సువర్ణమూర్తి అయినటువంటి యొక్క గురువుగారు సంచారం చేస్తూ ఉండేటప్పటికీ కలిసి సంచారం చేస్తూ ఉండేటప్పటికీ గురువుకి నీచ భంగం జరిగి రాజయోగం పట్టింది కనుక ఆ గురువుగారు మకర రాశి వారికి రాజయోగాన్ని ప్రసాదిస్తున్నాడు అని చెప్పాలి అంటే అక్కడ నీచపడినప్పటికీ కూడా నీచానికి భంగం జరిగి రాజయోగాన్ని పట్టిస్తున్నాడు అని చెప్పుకోవాలి మనం అట్లాగే శని ఏ విధంగా సంచారం చేస్తున్నాడు శని మకర రాశి మకర కుంభాలకి ఆయనే రాశి అంటే మీ రాశికి మీ తర్వాత అంటే ద్వితీయ ద్వితీయ రాశి ఈ రెండు రెండు రాశులకి కూడా ఆయనే అధిపతి మరి శని ఆయన ఏదైనా మనకి బాగా ఉంటాడా అంటే ఆయన రాశులు ఆయనే సంచారం చేస్తున్నప్పుడు బాగుతున్నట్టు చాలా బాగుంటుంది పైగా ఆయనే మామూలుగా సంచారం ఆ శని భగవానుడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు గురువు సువర్ణమూర్తిగానే సంచారం చేస్తున్నాడు శని కూడా సంచ సువర్ణమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు పంచగ్రహ షష్టగ్రహ కూటమిలో ఈ మకర రాశి వాళ్ళు పొందబోతూ ఉన్నారు చాలా యోగదాయకమైనటువంటి యొక్క కాలం తర్వాత గురువుగారు శ్రవణ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఈ మకర రాశిలో ఉండేటువంటి ఏమిటి మకర రాశిలో ఉత్తరాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటి ఉంది ఉత్తరాషాఢ శ్రవణం అంటే ఉత్తరాషాఢ వారికి రెండింట అంటే రెండవ తారాబలం సంపత్ తారాబలంలో గురువుగారు సంచారం చేస్తున్నాడు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇంకా శ్రవణ నక్షత్రం అంటే జన్మతారలోనే ఆయన ఉన్నాడు మంచిది బాగానే ఉంటుంది శ్ర ధనిష్ట నక్షత్రం పరమమిత్ర తారలో ఉన్నాడు అది కూడా బాగుంది కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి యొక్క నక్షత్రాలన్నింటికి కూడా గురువుగారి యొక్క అనుగ్రహం బాగుంది తర్వాత శని ఏ నక్షత్రంలో ఎప్పుడు సంచారం చేస్తూ ఉన్నాడు అంటే రాశి సంచారంలో కూడా మళ్ళీ ఇంకా సబ్ డివిజన్స్ పెట్టుకుంటున్నాం మనం శని శ్రవణ నక్షత్రంలోనే సంచారం చేస్తూ ఉన్నారు అంటే శ్రవణ నక్షత్రం కూడా ఇందాక చెప్పుకున్నటువంటి యొక్క ఉత్తరాషాడ శ్రవణం ధనిష్ట ఈ ముగ్గురికి కూడా చాలా బాగా ఉంది గురుశనులు అన్ని రకాలుగాను చాలా ఉత్తమమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు ఇవ్వబోతూ ఉన్నారు మకర రాశి వారికి రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది రాహు సంచారం వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు రాహు వృషభ రాశి రాహుకి ఉచ్చరాశి ఉచ్చరాశిలో ఎలా సంచారం చేస్తూ ఉన్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు ఏంటంటే అన్ని సువర్ణమూర్తిగానే ఉన్నాయి మకర రాశి వారికి గురువుగారు సువర్ణమూర్తిగా సంచారం శని సువర్ణమూర్తిగా సంచారం రాహు సువర్ణమూర్తిగా సంచారం అద్భుతంగా ఉంది మకర రాశి వారికి మకర రాశి వాళ్ళకి ఏళ్ళ లేదు ఏళ్ళ నార్చిన దోషం అనేటువంటిది మర్చిపోండి మీరు మీకు అన్ని శుభయోగాలుగా ఉన్నాయి శుభ్రంగా చాలా ఆనందదాయకంగా ఉంది సువర్ణమూర్తిగా సంచారం ఐదింట సంచారం చేస్తూ ఉన్నాడు ఐదంటే సంతాన స్థానం అనమాట సంతాన స్థానంలో సువర్ణమూర్తిగా రాహు సంచారం చేస్తూ ఉంటే అద్భుతమైనటువంటి ఒక ఫలితాన్ని పొందబోతూ ఉన్నారు మకర రాశి వాళ్ళు పొందుతున్నారు మకర రాశి వాళ్ళు మీ యొక్క సంతానంకి మంచి అభివృద్ధి ఉంటుంది వాళ్ళు మంచి చదువుల్లో కూడా బాగా ఆర్తేతారు మంచి ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్సెస్ ఇలాంటి వాటిల్లో చాలా మంచి సాధన చేస్తారు వారి యొక్క కృషికి వాళ్ళందరూ మెచ్చుకుంటూ ఉంటే మీకు కూడా ఆనందంగా ఉంటుంది తల్లిదండ్రులకి తర్వాత పట్టుదలతోటి కార్యక్రమాన్ని పూర్తి చేయగలుగుతారు ఈ యొక్క మకర రాశి వాళ్ళు రాహు యొక్క సువర్ణమూర్తి సంచారంతో ఉచ్చస్థితిలో వృషభ రాశిలో సంచారం అత్యంత యోగదాయకం అని చెప్పాలి అంటే ఇక్కడే నవంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి కూడా కుజుడు కూడా వచ్చి రాహుతోటి వృషభ రాశిలో సంచారం ఉన్నారు అదే కుజరాహు యోగం అని మనం చెప్పుకున్నాం అది ఎలా ఉంటుంది అని చెప్పినంటే ఇప్పుడు రాహువే సువర్ణమూర్తిగా ఉన్నారు కదా ఉచ్చస్థితిలో ఉన్నాడు కదా ఆయనతో పాటు కుజుడు వచ్చి చేస్తున్నాడు కుజుడు అంటే మకర రాశి వారికి ఏమవుతాడు నాలుగు నాలుగు వాడు చతుర్థాధిపతి లాభాధిపతి చతుర్థ లాభాధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఉచ్చస్థితిలో సువర్ణమూర్తిగా సంచారం చేసేటువంటి యొక్క రాహుతోటి కూడి సంచారం ఉన్నాడు ఈ నెల ఇరవై రెండవ తారీఖున అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తాడు శుభప్రదమైన ఫలితాలు ఇస్తాడు ఆనందదాయకమైన ఫలితాలు ఇస్తారు యోగదాయకమైన ఫలితాలు ఇస్తారు ఈ యొక్క వీళ్ళిద్దరు కూడా కలిసి సంచారం చేస్తూ ఉన్నప్పుడు చాలా బాగా ఉన్నది కాబట్టి మీకు ఈ యొక్క కుజ రాహు యోగ ఉన్నదే చాలా బాగా ఉన్నది అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు ఫిబ్రవరి ఇరవై రెండు తరత నుంచి వారిద్దరి యొక్క కలయిక ఉన్నా మీకు శుభదాయకంగా ఉంటుంది కేతువు యొక్క సంచారం ఏ విధంగా ఉంది కేతువు లాభాధిపతి చతుర్థాధిపతి చతుర్ధ లాభం ఇప్పుడు వృక్షికంలో సంచారం చేస్తున్నాడు వృత్సిక వృత్సిక రాసి అంటే లాభాధిపతి చతుర్థాధిపతి ఆయనటువంటి వారి యొక్క ఇంట్లో ఈయన సంచారం చేస్తూ ఉన్నాడు ఈయనట్లా సంచారం చేస్తున్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అద్భుతంగా ఉంది అన్ని సువర్ణాలే మకర రాశి వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది ఈ కేతు యొక్క సంచారం తర్వాత రవి యొక్క సంచారం రవి సంచారం మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే ఈ ఈ యొక్క రవి కూడా షష్ట గ్రహ కూటమిలో ఒక గ్రహం అవుతాడు అది అసలు ఎనిమిదో గ్రహ ఎనిమిదో స్థానం వాడు ఎనిమిదవ స్థానం వాడు ఇప్పుడు మకరంలో సంచారం చేస్తున్నాడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఒకటి నుంచి పన్నెండు వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటారు తర్వాత ఆ పదమూడు తర్వాత నుంచి కుంభరా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఈయన ద్వితీయం కాబట్టి మీకు ఈయన రెండు రెండు కూడా చాలా ఉత్తమమైనటువంటి సంచారంగా మనం భావించుకోవచ్చు రవి సంచారం బాగుంది అంటే స్థానచలనం ఉండేటువంటి ఉన్నాయి రవి యొక్క సంచారం మూలంగా మకర రాశిలో సంచారం మూలంగా అంటే అక్కడే బుధుడు కూడా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి రవి బుధ్రతులు కూడా మిత్రులు కాబట్టి ఆ సంచారం రవికి శత్రుక్షేత్రంలో క్షేత్రంలో సంచారం చేస్తున్నప్పటికీ కూడా శనికి మిత్రుడైనటువంటి యొక్క బుధుడితో కూడి రవి కనుక ఉంటే బుధాదిత్య యోగంగా ఉంటుంది కాబట్టి ఆ రవి సంచారం కూడా బాగా ఉంటుంది మీకు ఆరోగ్యం బాగా ఉంటుంది అని చెప్పాలి తర్వాత పదమూడు నుంచి ద్వితీయంలో సంచారం చేస్తాడంటే కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు తర్వాత ఈ ఇప్పుడు కుజగ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది కుజుడు ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు కూడా మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు మేషరాశి ఏమవుతుంది నాలుగవ రాశి అవుతుంది మేషరాశి నాలుగవ రాశి అవుతుంది నాలుగవ రాశికి అధిపతి కుజుడు తర్వాత లాభాధిపతి కూడా కుజుడే ఆయన స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఎందుకని ఇందాక కుజరావు యోగం చాలా బాగా ఉంటుంది అని చెప్పినని మనం చెప్పుకున్నాం అలాగే ఇరవై రెండు తర్వాత నుంచి కుజగ్రహ సంచారం మేష వృషభనాశుల్లో బాగా ఉంటుంది ఇంకా తర్వాత శుక్రగ్రహ సంచారం శుక్రుడు ఎవరైనా అంటే ఐదో స్థానం పదో స్థానం ఇప్పుడు ఈయన శుక్రుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు ఇప్పుడు ఒకటి నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు కూడా మకరంలో సంచారం చేస్తున్నాడు అది ఈ షష్టగ్రహ కూటమిలో శుక్రుడు కూడా ఒకడు అంటే ఆరా ఒకట్లో ఆరోగ్యాన్ని ఇస్తాడు అని చెప్పిన శుక్రుడు మీ రాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు గోచార శుక్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తే ఆరోగ్యాన్ని ఇస్తాడు అని శాస్త్రం చెప్తోంది కాబట్టి ఆరోగ్యం బాగా ఉంటుంది మీకు ఒకటి నుంచి పంతొమ్మిది తర్వాత నుంచి పంతొమ్మిది తర్వాత నుంచి మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉంటాడు యొక్క శుక్రుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే రెండింటి సంచారం చేస్తూ ఉంటాడు గోచార శుక్రుడు రెండింటి సంచారం చేస్తూ ఉంటే భాగ్యము అని చెప్పిన శాస్త్రం ఉంది కనుక శుక్రుడు ఒకటి నుంచి పంతొమ్మిది ఇరవై నుంచి నెలాఖరు వరకు కూడా సంచారం అద్భుతంగా ఉంది మీ రాశి వారికి శుక్ర సంచారం బుధు సంచారం మకర రాశిలో సంచారం చేస్తున్నాడు బుధుడు ఎవరైనా అంటే భాగ్యాధిపతి భాగ్యస్థానాధిపతి మకర రాశి వారికి ఆరు తొమ్మిది ఆయన మకర రాశిలో సంచారం చేస్తున్నాడు పూర్తి మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి చాలా యోగదాయకమైనటువంటి యొక్క సంచారం బుధుడిది కూడా ఇక అన్ని అనుకూలంగానే ఉన్నాయి చాలా భాగం కాబట్టి ఉద్యోగులకి రవి శనుల యొక్క సంచారం మూలంగా చాలా బాగా ఉంది తర్వాత వ్యాపారస్తులకి గురువు అనుగ్రహం బాగుంది ధనకారకుడే గురువు చాలా బాగుంది గురువు అంటే ధన ధనక ధనకారకుడు ధ వాక్కు కారకుడు తర్వాత విద్యాకారకుడు కుటుంబకారకుడు ఇవన్నీ కూడా గురువు అవన్నీ గురువు సువర్ణమూర్తిగా మీకు ఇస్తూ ఉన్నారు కనుక వ్యాపారస్తులకి బాగుంటుంది విద్యార్థులకి చాలా బాగా ఉంటుంది స్త్రీలకి శుక్ర అనుగ్రహం అద్భుతంగా ఉంది కనుక స్త్రీలకి కళాకారులకి కూడా టెక్నీషియన్స్కి వాళ్ళందరికీ కూడా బాగుంటుంది చేతి వృత్తిదారులందరికీ కూడా బాగా ఉంది న్యాయవాదులకి కూడా రవి యొక్క అనుకూలం పర్వాలేదు ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా బాగా ఉంటుంది అలాగే వైద్యులకి అందరికీ కూడా చంద్రుడు మారిపోతూ ఉంటాడు అనుకోండి అయినప్పటికీ కూడా కుజుడి యొక్క స్థితి బాగుంది కాబట్టి వైద్యులకు కూడా బాగానే ఉంటుంది ఒక్కొక్క మాసాధిపతినే మనం ఎప్పుడు తీసుకుందాం ఉత్తరాషాఢ నక్షత్రం వారికి అంటే రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ మకర రాశిలో ఉంటాయి ఒకటి నుంచి పన్నెండు వరకు శని అధిపతిగా ఉంటాడు మాసాధిపతిగా ఉంటాడు దయచేసి ఇక్కడ చక్కగా వినాలి ఎందుకంటే ఉత్తరాషాఢ నక్షత్రానికి ఒరిజినల్గా అధిపతి శాస్త్రీత రవి కానీ ఇక్కడ ప్రతి నక్షత్రానికి ఒక గ్రహం మాసాధిపతిగా వస్తారు ఆ మాసాధిపతిలో ఒకటి నుంచి పన్నెండు వరకు కూడా ఉత్తరాషాఢ నక్షత్రం వారికి శని మాసాధిపతిగా ఉంటాడు అలాగే పదమూడు తరగతి నుంచి రాహు మాసాధిపతిగా ఉంటాడు ఈ రెండు కూడా అంతగా అనుకూలమైనటువంటి యొక్క మాసాధిపతులు కారు వాళ్ళు కనుక మీరు మనం ఏం చేసుకోవాలంటే ఈ యొక్క మకర రాశి వాళ్ళు రవి ఆరాధన సూర్య ఆరాధన చేసుకోండి అంటే ఆది చౌదయ స్తోత్రం చదువుకోండి లేదా సూర్యుని యొక్క అష్టోత్తర శతనామాని పారాయణ చేయండి లేదా ఓం సూర్యాయ నమ అని ఇరవై ఒక్క పర్యాం దగ్గర నుంచి నూట ఎనిమిది పర్యాయం వరకు మీ ఇష్టం ఇంకా పైన ఎంత ఓపిక ఉంటే సమయాన్ని బట్టి చేసుకోండి శని స్తోత్రం చదువుకోండి నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం హిమాక జంఛాయా మార్తాను సంభూతం తమ నమామిశనేశ్వరం అది ఏ పర్యాయం చదువుకోండి అట్లాగే దుర్గా స్తోత్రాలు తప్పకుండా చదువుకోండి దుర్గా అమ్మవారు దుర్గామాత ఆవిడకు సంబంధించిన స్తోత్రాలు చదువుకోండి యూట్యూబ్లో వెళితే దుర్గతమికి పుస్తకాలు కూడా ఉన్నాయి అవి చదువుకోండి శ్రవణ నక్షత్రం వారికి ఒకటి నుంచి పన్నెండు వరకు కూడా కుజుడు మాసాధిపతిగా ఉంటాడు పదమూడు తర్వాత నుంచి కేతువు మాసాధిపతిగా ఉంటాడు కుజుడు మనకి అనుకూలంగా ఉంటాడు కానీ రక్త సంబంధమైనటువంటి యొక్క విశేషాలు కానీ చర్మ సంబంధమైన విశేషాలు కానీ ఇవన్నీ కుజుడే అధిపతిగా ఉంటాడు కాబట్టి ఎలర్జీ వ్యాధులు కానీ ఇవన్నీ కుజుడే అంటే మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆది శంకరాచార్యులు వారు మనకు అందించినటువంటి యొక్క భిక్ష వారు పెట్టారు మనకి మహానుభావులు ఆయన మనకి ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ఆయన రచించి ఇచ్చారు ఆయన జానంలో ఉంటే అవ్యవస్థ ఆయన రచించడం మన మనపోటు వాడికి రచన అంటే దస్తా కాగితాలు ఉన్నా కానీ ఒక అక్షరం కూడా సరిగా రాదు వారు అపరా శంకరులు వారు అది వారికి ఇచ్చినటువంటిది సుబ్రహ్మణ్య భజంగ స్తోత్రం తర్వాత అది ముప్పై మూడు ఉంటాయి యూట్యూబ్ ఆన్ చేసుకుంటే వస్తుంది చక్కగా మీరు కూడా వినండి చదువుకోండి పుస్తకాలు కూడా ఉన్నాయి చూస్తూ చదువుకోండి అలాగే లక్ష్మీ అష్టోత్రాన్ని చేసుకోండి మంచిది సూర్య ఆరాధన చేయండి ఆదితర స్తోత్రం కానీ తర్వాత ఆయన సూర్య యొక్క అష్టోత్తరం కానీ చక్కగా ఓం సూర్యాయ నమన్ అనైనా కానీ అనుకోండి తర్వాత ధనిష్ట నక్షత్రం ధనిష్ట నక్షత్రం వారికి ఒకటి రెండు పాదాలు వారు ఒకటి నుంచి పన్నెండు వరకు బుధుడు మాసాధిపతిగా ఉంటాడు పదమూడు తర్వాత నుంచి శని మాసాధిపతిగా ఉంటాడు కాబట్టి వీరికి బుధుడు పర్వాలేదు కానీ శని కొద్దిగా ఆటంకాలు కలగజేస్తాడు మొత్తానికి పని పూర్తి చేస్తాడు కానీ ఆటంకాలు ఉంటాయి అందువలన ఈ ధనిష్ట నక్షత్రం వారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆది శంకరాచార్యులు వారికి వారు ఇచ్చినటువంటి భిక్ష అది చదువుకోండి ముప్పై మూడు శ్లోకాలు ఇప్పుడే చెప్పాను అది చదువుకోండి అలాగే విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోండి తర్వాత శని స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి చాలు ఇరవై ఒక్క పర్యాయం నుంచి ఎన్ని ఎన్నిసార్లు అయినా సరే పారాయణ చేసుకోండి వీరికి అదృష్ట సంఖ్య ఎనిమిది మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది సోమ బుధ శుక్ర శనివారాలు వీరికి కలిసి వస్తాయి తర్వాత మకర రాశి వారికి నవగ్రహములు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా జనాత్ స్వస్తి